చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణం 27వ వార్డు కృష్ణానగర్ సచివాలయంలో భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో కౌన్సిలర్ షేక్ కరీముల్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడ్మిన్ వైష్ణవి, సెక్రటేరియట్ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. So that unity and integrity should be empowered and inculcated among us. The results what up to we have should be raised beyond expectations. That is what my expectation from all you. So I hereby requesting every secretary and volunteer. We are all together a family. So I hope that hereby the results could be beyond expectations. అక్కడ మనం చూస్తున్నాం, మన ముందర రెండు పటాలు ఉన్నాయి. రెండు పటాలు కావాలి టు లెగెన్స్. ఒక తరం స్వతంత్రం ముందు ఏం చేయాలా ఎలా చేయాలని నడిపించినటువంటి ఒక తరం, స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ఏ విధంగా ఉండాలని ఒక రచనాబద్ధంగా ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని పార్లమెంట్ల యొక్క సారాన్ని తీసుకుని అనేక దేశాలలో ఉన్నటువంటి పుస్తకాన్ని విశ్లేషణ చేసి చదివి అధ్యయనం చేసి అనేక రాత్రులు తిండి ఆహారాలు లేకుండా నిద్ర లేకుండా ట్రాన్స్లేషన్ రాసి ఈ దేశం ఎలా ఉండాలి ఇలా ఉండాలి అని మనకు ఒక గ్రంథాన్ని, మనకు ఒక మార్గదర్శకతను, ఒక ప్రామాణికతను ఇచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ఎస్. ఇప్పుడు అంటే ఇదొక మనకు దేవాలయం అనుకోవాలి. ఐ ఫీల్ దట్ ఇట్ ఇస్ మై మాస్క్ విత్ మై టెంపుల్ విత్ మై చర్చ్ బికాస్ యూ ఆర్ డూయింగ్ సర్వీస్ టు హ్యూమన్ పీపుల్ దోస్ హూ ఆర్ ఇన్ నెగ్లిజెన్స్ కండిషన్స్. Those who are coming to us are oppressed, distressed. వాళ్ళు డబ్బులు పెట్టి పని చేసుకోలేని వాళ్ళు పాపం, రాజకీయాన్ని ఉపయోగించుకొని పని చేసుకోలేని వాళ్ళు పాపం. అటువంటి కామన్ మ్యాన్ కోసం పెట్టినటువంటి ఈ క్షేత్రం, ఈ ప్లేస్ దేవాలయం అనుకుంటారు. దేవాలయం మానవత ఆలయమని డూయింగ్ అవర్ లెవల్ బే. ప్రతి ఒక్కరూ చాలా బాగా పని చేస్తారు. I'm hardly saying, I'm proudly saying, అలాంటి అనుగుణంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు భారతదేశంలోనే ఒక రోజు మార్గం చెప్తున్నారు, మీ అందరికీ తెలుసు అంశం. ఇంతవరకు చరిత్రలో ఇన్ని స్కీమ్స్ పెట్టినటువంటి ముఖ్యమంత్రి, చెప్పి ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరు లేరు. చెప్పిన వాళ్ళు ఎక్కువ నచ్చిన నామ కానీ ప్రతి స్కీమ్ కూడా అందజేసే దాంట్లో ఆయన నేరుగా స్టేక్ హోల్డర్కి అందజేసే దాంట్లో పెట్టినటువంటి మీ మెకానిజం, మీ యొక్క వ్యవస్థలన్నీ కూడా చక్కగా పనిచేస్తున్నాయి. కాబట్టి ఆయన ఆశించినటువంటి లక్ష్యాన్ని మన లక్ష్యంగా చేసుకొని, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, నవాజ్ బాషా గారు, మీకు తెలుసు ఎమ్మెల్యే అయ్యి, ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా స్టాండ్ ఒకటే ఒకే మాటమైన ఈ నా నియోజకవర్గంలో నేను భూకబ్జాలు చేయను, నేను అవినీతి చేయను, అవినీతికి నేను ఎంకరేజ్ చేయను, ప్రోత్సహించను, నేను కూడా జగనన్న బట్టలోనే మన గౌరవ ముఖ్యమంత్రి బాటలోనే పోతానని పదే చెప్తుంటారు ప్రతి మీటింగ్లో కూడా. అటువంటి ఎమ్మెల్యే దొరకడం నిజంగా కూడా ఒక వండర్. ఎందుకంటే ఈరోజు మొత్తం మదనపల్లి చుట్టుపక్కల అనేక వందల ఎకరాలు భూమి కబ్జా అయిపోయి మొత్తం ఒక సెంటు కూడా ప్రభుత్వ అవసరాలకు కావలసినటువంటి భూమి లేకుండా అయిపోయింది. అయినా కూడా అతను చూసుకున్నటువంటి చొరవ, అతను తీసుకున్నటువంటి శ్రద్ధ, ప్రభుత్వ భూములు కాపాడటంలో ఆయన 100% సక్సెస్ అయినారని చెప్పచ్చు. అటువంటి వాళ్ళు ఉండేటటువంటి మన నియోజకవర్గంలో వారిని కూడా మనం ఆదర్శంగా తీసుకొని మన సచివాలయాల్లో
మంచి సర్వీసెస్ ఎవరైతే పేదవాళ్ళు ఎవరైతే ప్రజలు నమ్మి మన దగ్గరికి వస్తారో ఎవరైతే ప్రజలు మనకు ఓటేసి మనం గెలిపించి మన పైన ఆశలు పెట్టుకున్నారో వాళ్ళ ఆశయాలను అడియాల్సిన చేయకుండా వారి ఆశయాల మేరకు మనం పనిచేసి నిజంగానే ఇది ఒక మదనపల్లిలో ఒక రోల్ మోడల్గా కృష్ణానగర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం